చంద్రబాబుకు ఆ వర్గం మూకుమ్మడి షాక్ తప్పదా? రాబోయే ఎన్నికలలో పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడుపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. తర్వాత అమరావతికి తిరిగి వచ్చిన చంద్రబాబు బీజేపీతో పొత్తు విషయమై సీనియర్లతో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా చాలామంది బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే పద్ధతిలో ముస్లిం మైనారిటీలు కూడా కమలం పార్టీతో పొత్తు వద్దని గట్టిగా చెబుతున్నారట. అయితే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో పొత్తు తప్పదన్నట్లుగా చంద్రబాబు చెప్పారు. దాన్నే మైనారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పార్టీలోని జిల్లాల్లోని ముస్లిం మైనారిటీ నేతలు ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నట్లు సమాచారం. జిల్లాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తమ దారేదో తాము చూసుకోవాల్సి వస్తుందని కూడా చెప్పేస్తున్నారట. టీడీపీలోని ముస్లిం మైనారిటీ నేతలు ఇప్పటికే ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లోకి వెళుతున్నారట. ఈ డెవలప్మెంట్లు ఎక్కువగా రాయలసీమలోనే కనపడుతున్నాయి. ఎందుకంటే సీమలోని 52 నియోజకవర్గాలలో సుమారు 24 నియోజకవర్గాలలో ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంది. వీటిల్లో అత్యధికం కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆయా జిల్లాలతో పోల్చితే చిత్తూరు జిల్లాలో ముస్లిం మైనారిటీల ప్రభావం 4 నియోజకవర్గాలు, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, తిరుపతిలో కనపడుతోంది. మొత్తానికి జిల్లాల వారీగా మైనారిటీల సెల్లుల మీటింగుల్లో బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి చంద్రబాబుకు పంపుతున్నారు. తొందరలోనే రాష్ట్ర కమిటీలో కూడా ఇదే విషయాన్ని చర్చించాలని మైనారిటీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాక్. బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఆలోచన ఒకలాగా ఉంటే ముస్లిం మైనారిటీ నేతల ఆలోచనలు మరో రకంగా ఉంటున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు కూడా కమలం పార్టీతో పొత్తు వద్దనే చెబుతున్నారట. అయితే మైనారిటీ నేతలు మాత్రం బహిరంగంగానే తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.